హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిక్కోలు వంటలకి స్వాగతం. మురుమురు లడ్డూలకి కావాల్సినవి మురుమురాలు: 1 కేజీ బెల్లం, 2 స్పూన్ల ఆయిల్, 1/2 కేజీ మురుమురాలు, 1 స్పూన్ నెయ్యి. మనం 1 కేజీ బెల్లం తీసుకున్నాం కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి బేగా పాకం వస్తుందండి. పెద్ద ముక్కలు అయితే బేగా పాకం రాదు. మనం ఈ మురీల వంటల్లో నీళ్ళు అస్సలు వేయమండి, ఆయిల్తోనే పాకం తీస్తాము. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక తపాల్లోనే వేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి. అప్పుడు మంచిగా పాకం వస్తుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను, చూసారా మీరు. ఈలోపు మనం ఒక పళ్ళెం తీసుకొని, పళ్ళెల్లో మురుమురాలు 1/2 కేజీ తీసుకున్నాను కదండి, అవి 1/2 కేజీ తీసుకున్న వెంటనే బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఏదైనా డస్ట్ ఉంటే వస్తుంది. మురుమురాలు, నేను తీసుకున్న మురుమురాలో ఏ డస్ట్ లేదండి. మనం పొయ్యి మీద పాకం పెట్టుకున్నాం కదండి, అది చక్కగా ఉడుకుతుంది చూడండి. అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కొంచెం అడుగు పడుతుంది. అలా కలుపుతూ ఉంటే ఏమీ అవదండి. ఈలోపు మనం ఒక కప్పులో వాటర్ వేసుకొని పాకం ఎలా వచ్చింది ఏంటి చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుందండి. కప్పులో నేను వాటర్ వేసుకొని బెల్లం వేస్తున్నాను చూడండి. అది కొంచెం గట్టిగా అయితే మన చేతికి బెల్లం ముందు అంటకూడదండి, అంటకుండా ఉంటే మనకు పాకం వచ్చేసినట్టే. ఉండలు బాగా ఇప్పుడు పాకంలోనే ఉంటుందండి, మనకి ఉండలు చాలా మెత్తగా అయిపోతాయి కొంతమంది చేసినవి. అలా అవ్వకుండా ఉండాలంటే పాకం మనం మంచిగా తీసుకుంటేనే అలా ఉండలు ఎప్పుడూ కూడా మెత్తగా అవ్వండి. అప్పుడే మురీలు ఉండలు చాలా టేస్టీగా గట్టిగా బాగా వస్తాయండి. మీరు కొంచెమే చేస్తూ ఉంటే ఇందులోనే మురీలు వేసుకోవచ్చండి. నేను కొంచెం ఎక్కువగా మురీలు చేస్తున్నాను కాబట్టి మురీల పైన పాకం వేస్తున్నానండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కిందకి పైకి కలపడానికి అవుతాయి. రెండో, చాలా వేడిగా ఉంటుందండి, మనకి చుట్టడానికి కూడా చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు పాకం మొత్తం వేస్తాను కదండి నేను, ఇప్పుడు కింద మీద కలుపుతానండి. అలా కలుపుతూ ఉంటే మంచిగా పాకం మురీలకి బాగా పట్టుకుంటుందండి. అలా చూడండి, బాగా కలుపుతున్నాను. అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉండలు చేసుకోవాలండి. మురీలకి మనం బాగా బెల్లం బాగా అంటినట్టు మంచి కలుపుకోవాలండి. బెల్లం మంచిగా మనకి మొత్తం కలిసిపోవాలి బెల్లం, అప్పుడే మన మురుమురాలు ఉండలు చాలా టేస్టీగా బాగుంటాయండి. మురుములు బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మురుమురు లడ్డూలు బాగా ఒత్తుకొని లడ్డూలు చేసుకోవాలండి. అప్పుడు మన లడ్డూలు చాలా టేస్టీగా బాగుంటాయండి, వేడిగా ఉంటాయండి. నెయ్యి అప్లై చేసుకుంటూ మనం ప్రతి లడ్డూని కూడా అలాగే మురుమురు లడ్డూలను చేసుకుంటూ ఉండాలండి. అలా చేస్తూ ఉంటే మనకి అలా వేగా అయిపోతాయండి. మనం నిదానంగా చేయాలండి, స్పీడ్గా చేయడానికి అవ్వదు. స్లోగా చేసుకుంటే లడ్డూలు బాగుంటాయండి, కాకపోతే బాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటేనే బాగుంటాయి లడ్డూలు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు పిల్లలకి ఇస్తే చాలా మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, రుచికరమైన లడ్డూలు రెడీ.